పీఆర్సీని వెంటనే ఇవ్వాలని ఉద్యోగులపై సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరి రచించాలంటూ మరియు ఖాళీగా ఉన్న 30,000 టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ దేశం ప్రధానికి నరేంద్ర మోడీ గారికి వచ్చి రైతులకు మేలు జరగని తీసుకురావడం చాలా అసూతక విషయమని విషయాన్ని ప్రకాశ్ నారాయణ లోకశక్తి పార్టీ అధ్యక్షుడు కూడా క్లుప్తంగా తెలియజేసినటువంటి సందర్భంగా మేధావులు మరి ఎంతో మంది కూడా వీళ్ళ వల్ల ఎవరికి హాని లేదనే విషయాన్ని మరి చెప్తే కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఉరికి కోరం ఈరోజు భారతదేశంలో ఒక అలజడి సృష్టించాలని తలపెట్టినటువంటి ఈ రైతులు మరొకసారి ఆలోచించి ఇందును వ్రేపజేసుకొని మీకు కావాల్సినటువంటి కొన్ని చేర్పులు మార్పులు కూడా భారతదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీ ముందుకొచ్చి మీకు కావాల్సినటువంటి చేర్పులు మార్పులు చేస్తామన్నా కూడా కొంతమంది కావాలని ఒప్పించి వాళ్ళని ముందుకు రాకుండా చేసినటువంటి సందర్భంగా ఈరోజు మేము రైతు సోదరులకు రైతు సంఘం అధ్యక్షులకు భారతీయ జనతా పార్టీ జోగులాంబ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకురాలు అరుణమ్మగారు ఇప్పటికే గుప్త కంఠముతో చాలా చక్కగా స్టేట్మెంట్ ద్వారా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా వ్యవసాయదారులకు ఎలాంటి నష్టం లేని బిల్లును భారతదేశంలో ఆమోదించి రైతులు ముందుకు రావాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటూ అదేవిధంగా ఎన్నో ఏళ్ళు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా